నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో భరత్ సింగ్ కాలనీకి చెందిన 6 మంది యువకులు పెన్నా నది ఈతకు వెళ్లారు. ఈతకు వెళ్లిన వారిలో కల్లూరు సురేష్ ప్రకాష్ గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంఆర్ఓ సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా పెన్నా తీరంలో అధిక సంఖ్యలో ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో పెన్నా తీరం మొత్తం పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రమాదంగా మారింది. ఇటీవల సోమశిలకు అధికంగా వరద నీరు రావడంతో పెన్నా నదికి నీరు విడుదల చేశారు. పెన్నా ఉధృతంగా ప్రవహిస్తుంది. అభం శుభం తెలియని చిన్నపిల్లలు 6 ఈతకు వెళ్లగా అందులో కల్లూరు సురేష్ ప్రకాష్ గల్లంతవ్వగా స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన సంఘటన స్థలానికి కొవ్వూరు ఎమ్మెల్యే సిహెచ్ సుబ్బయ్య మరియు ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. దాంట్లోనే కలిపి పంపించారు వాళ్ళిద్దరిని. ఓకే, ఇది ఇన్ఛార్జ్ ఎవరు? ఇతని నెంబర్ ఎవరిది? ఇది అప్పుడు చూద్దామని గమ్ అయిపోయినా కానీ మధు చేసి ఉంది. నేను కూడా అన్ని కొలిగేలా తెగిస్తారు చెట్ల మనవాళ్ళు. ఇక్కడ నుంచి చెట్లు కనపడుతున్నాయి కదా, అక్కడ దాకా కనపడతాడు. ఆ నుంచి కనిపించిపోతున్నా ఇంటి పెరిగిచ్చాము. మధ్యలో ఏం చెట్ల టైం లేవు కదా, అక్కడ లాస్ట్ దెబ్బ అదే సార్. అక్కడ ఒక పాయ మాదిరి ఇటు తెగుంది సార్, మధ్యలో పోయితే మళ్ళీ గెట్టు, మనం వచ్చిన గెట్టు అటు వచ్చి ఆగట్టాడు. మేము నలుగురు దిగేసాము. మాకు కూడా కాల్ అన్నది ఆ గుంటలో రావడం. అబ్బాయి మేము రాస్తా అనగా అబ్బాయి చాలా దూరం వెళ్తాం అన్నాడు. ఎట్టు వెళ్తున్నాడు? కుట్టుకోనేనా? పైగా మేము అక్కడ నుంచి మేము లోపలికి రావడానికి చాలా లేట్ అవుతుంది. మాకు కూడా కాల్ అన్నది బయట వస్తా ఉన్నాడు. ఎప్పుడు రాలేదు? ఇంతకుముందు నీళ్ళు లేనప్పుడు రాలేదా ఈ ప్రాంతానికి? మీరు గోపన్న గుంటలు తిరిగి గోపన్న మన వాళ్ళ కన్నా బండి ఫైర్ రోడ్లు వచ్చింది తీసుకో రోడ్డు ఉన్నాడు దారి తిరిగి మళ్ళీ ఎవరయ్యా మా ఒక బండి చూడండి పోతున్నా పోతున్నా సార్ ఆ నంబర్ కాదంటున్నా సార్ ఎక్కడా వాళ్ళు కాంటాక్ట్ చేస్తాను.